నమస్తే, పాలకొడేరు న్యూస్ కు స్వాగతం. నేను మీ సురేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వివరాల్లోకి వెళితే, పాలకోడేరు మండలం గొరగనమూడి గ్రామంలో పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వడదెబ్బ వల్ల కలుగు ఇబ్బందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల ప్రాముఖ్యతపై ఆరోగ్య భద్రతా అవగాహన కార్యక్రమాన్ని వైద్య సిబ్బంది నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గొరగనమూడి వైద్య సిబ్బంది ఎంసీహెచ్ రమేల, మగ ఆరోగ్య సహాయకుడు ఎం విజయప్రసాద్, ఏఎన్ఎం వేదకుమారి, ఆశా వర్కర్ శాంతికుమారి, ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్ సుజాత తదితరులు పాల్గొన్నారు. విశాఖకోడేరు గ్రామంలో జడ్బిహెచ్ స్కూల్లో 10వ తరగతి చదివిన లతా నాగశ్రీ పాలకోడేరు మండలంలోనే మొదటి స్థానంలో 600కి గాను 567 మార్కులు సాధించడంతో గురువారం ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా 2 సంవత్సరాల పాటు తిరుమల కాలేజీలో చదివించడానికి గ్రామ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్ పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే 3వ వార్డు మెంబరు సత్యనారాయణరాజు లతా నాగశ్రీకి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన యోగా లక్ష్మీ ప్రసన్న అఖిలలకు 2,000 చొప్పున ఆర్థిక సహాయం 2,000 చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో పివిఎల్ నరసింహరాజు, సర్పంచ్ బొల్లా శ్రీనివాస్, వార్డు సభ్యులు శ్రీనివాసరాజు, దుండి అశోక్ బాబు, గడ్డం జోషి, స్వర్ణలత, గాంధీ, పృథ్వీరాజు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ఫస్ట్ ర్యాంకులు సాధించినటువంటి విషయాలు ఈ మధ్యకాలంలో మనం ఎన్నో ఉన్నాం. దానికి ఒక మొట్టమొదటి ఉదాహరణ మన గ్రామంలో మన లతా నాగశ్రీ అనే అమ్మాయి. మరి అమ్మాయి ఎన్ని మార్క్స్? 560. అంటే 567 మార్కులు సాధించిందంటే 600కి. మరి నిజంగా అమ్మాయిని మనం ఏ విధంగా అభినందించాలో చెప్పండి. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుతోంది, మరి తల్లిదండ్రులు మరి ఆర్థిక మరి ఆ అమ్మాయిని మనం అభినందించుకోవాలి కదా, మన గ్రామం కదా. అందువల్లే ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇది పీఎల్ గారి లాంటి చేతుల మీదుగా మరి చేయాలనే ఉద్దేశంతో మేము ఎందుకు అనుకున్నామంటే, మరి ఒక మంచి వ్యక్తి, నిజాయితీ కలిగిన వ్యక్తి, ఏదైనా సమస్యని ఒకసారి మనం చెబితే ఖచ్చితంగా ఆ సమస్య మీద దృష్టి పెట్టి ఆ సమస్యను తీర్చగలిగే వ్యక్తి కనుక. ఇటీవల విశాఖకోడేరు గ్రామంలో విద్యుత్ ఘాతానికి గురై మరణించిన పాలూరి అన్వేష్ కుటుంబానికి సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు, డ్వాక్రా సిఐలు, గ్రామ సర్పంచ్ బొల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉండి వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ పివిఎల్ నరసింహరాజు చేతుల మీదుగా అన్వేష్ భార్య ధనలక్ష్మికి 48,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. మానవతా దృక్పథంతో స్పందించి మేమున్నామంటూ ముందుకొచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి పివిఎల్ నరసింహరాజు అభినందనలు తెలిపారు. ఆది ఉన్నప్పుడే మన మానవత్వం నిలబడుతుంది కాబట్టి ఆ దృష్టిలో మరి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కానీ పాత ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు కానీ ఇలాంటి వాటిల్లో బాగా ముందుంటారు. అలాంటి వాళ్ళు కూడా మీకు ఉంటూ కూడా ఈ గ్రామం చేసుకున్న అదృష్టం. ఏ మంచి పనికైనా సరే వెనకాడకుండా ముందుకెళ్తూ ఉంటారు. మేము అన్నీ చూస్తూ ఉంటాం. ఏ చిన్న సంఘటన జరిగినా, ఒక ఎవరికైనా బాధ కలిగినా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు చేయగలిగింది అంటే పూర్తిగా చేస్తారని కాదు, కానీ మనం ఎవరు ఎవరికి పూర్తిగా చేయలేము, కొంతవరకే మనం చేయగలం. అంతవరకు ఆలోచనలు రావటం, ఆ దిశగా 10 మందిని కలుపుని ముందుకెళ్ళటం వీళ్ళిద్దరిలోని కూడా నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను. అంచేత ఈ కార్యక్రమానికి మరి రూపకల్పన చేసి ఇంతవరకు తీసుకొచ్చిన వారిద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ. పాలకోడేరు మండలం పాలకోడేరు గ్రామంలో పోలేరమ్మ ఆలయం వద్ద నుండి తహసీల్దార్ వారి కార్యాలయం వరకు గురువారం భూములిచ్చి నష్టపోయిన రైతులు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కులమత రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజా సంఘాల నాయకులు, రైతు సంఘం నాయకులు,
గ్రామస్తులు పాల్గొని పాదయాత్రలో రైతుల వెంట నడుస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ వారికి తమ సమస్యను విన్నవించారు. జగనన్న ఇళ్ల స్థలాల కోసం భూములిచ్చి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు జేఎన్వి గోపాలన్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు శేషపు అసిరియ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి కె క్రాంతిబాబు, సిపిఎం నాయకులు వైఎస్ఎన్ మూర్తి, బాధిత రైతు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నవరత్న పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు లేనటువంటి పేదలకి ఇళ్ల స్థలాలని ఇస్తూ ఉంది, భూములు సేకరిస్తూ ఉంది. ఇది సంతోషం, మనందరం కూడా దీన్ని అభినందించాలి. ఇళ్ల స్థలాలు ఇవ్వాలి పేదలకి. కానీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలకి ఏ భూములు సేకరించాలి అంటే, ఎవరైతే భూస్వాములు కానీ కాస్త ధనవంతులు కానీ అధిక భూములు కలిగి ఉన్నారో అట్లాంటి వారికి రేటు ఇచ్చి వారి దగ్గర భూములు తీసుకోవాలి. లేదు, ఎవరైనా పేద రైతులు కనుక తమ భూమిని అమ్ముకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే వారు భూమి తీసుకున్న అభ్యంతరం కాదు. కానీ పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం, పాలకోడేరు మండల కేంద్రంలో ప్రభుత్వం అధికారులు ఎంత దుర్మార్గం చేశారంటే, ఇది గుండెలు పిండేసే విధంగా ఇక్కడ దుర్మార్గాన్ని ఇక్కడ అధికారులు బడిగట్టారు. ఇక్కడ పాలకోడే గ్రామంలో గత 30 సంవత్సరాల నుంచి పేద కుటుంబాలు అరెకరం చొప్పున వాళ్ళు భూములు కొనుక్కుని వ్యవసాయం చేసుకుంటారు. రాజ్యాంగం ప్రకారం భూములు లేనటువంటి పేదలకి ప్రభుత్వం భూమి ఇవ్వాలి. ఎలాగో ప్రభుత్వం భూమి ఇవ్వలేదు, కానీ పేదలు రూపాయి పోగేసుకుని భూమి కొనుక్కున్నారు. పేదలు కొనుక్కున్న భూమిని ఇవాళ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం సేకరించింది. వాళ్ళకి ఏం చెప్పి సేకరించారు, మీకు మేము నష్టపరిహారం ఇస్తాం, ఎకరాకు వచ్చి 66 లక్షలు, అరెకరానికి 33 లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు అధికారులు వీళ్ళని ఒప్పించారు. తీరా అయిష్టంగానే రైతులు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇవాళ నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి ఇవాళ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఏం చెప్తుందంటే, మీరు అసైన్డ్ ల్యాండ్స్ కొన్నారు కాబట్టి మీకు నష్టపరిహారం రాదని చెప్తారన్నారు. అంటే ఇవాళ చదువు లేనటువంటి రైతుల్ని, చదువు వచ్చినటువంటి అధికారులు అంటే మీరు ఉద్దేశపూర్వకంగానే మోసం చేస్తారు మీరు, అంటే రైతుల్ని బిచ్చగాళ్ళని చేస్తారు మీరు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు లాగేసుకుని అంటే ఇవాళ వాళ్ళు ఏం తినమని బతకమని ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ రైతుల చేతుల్లో భూమి తీసుకోవడం అనేది ఘోరమైన నేరం. వాళ్ళ దగ్గర రైతులు నష్టపరిహారం ఇవ్వనప్పుడు, నష్టపరిహారం ఇవ్వనప్పుడు మీరు భూమి తీసుకోకూడదు. ఇవాళ మీరు భూమి తీసుకుని నష్టపరిహారం రాదని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయమైన విషయం. నేను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుని, మన పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ సెక్రటరీని. ఎందుకంటే జగనన్న నవరత్నాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరం. ఎన్నో సార్లు దరఖాస్తులు పెట్టించాం, అందరి సమస్య పరిష్కారం అవుతుంది అన్నారు. కానీ నవరత్నాల్లో ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నదే నిరుపేదల దగ్గర భూములు తీసుకుని అలాగే డబ్బులు ఏమో ఎస్ఐడ్ భూములకి అని చెప్పి నవరత్నాలు చెప్పలేదు. అది ఈరోజు పాలకొడేరు గ్రామంలో 7 రైతుల దగ్గర భూములు తీసుకుంటే 3 రైతులకి ఇళ్ల స్థలాలు మీరు గతంలో ఎస్ఐడ్ భూముల్లో కొన్నారు, అందుకే మీకు ఇళ్ల స్థలాల్లో నష్టపరిహారం రాదు అని చెప్తున్నారు. అది భూమి తీసుకున్నప్పుడు చెప్పుంటే ఈ రైతులు పేద రైతులు భూమి ఇవ్వకపోను. కానీ ఇలా భూమి తీసుకున్నాక పూర్తిన తర్వాత 2019 నుంచి 3 సంవత్సరాలు కూడా ఈ కరోనా టైం ఈ ఇబ్బందుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అధికారులు రాజు జాతకు వచ్చి మీకు డబ్బులు రావు, మాకు డబ్బులు ఇవ్వలేదు, మీకు రాజు ప్రభుత్వ భూమి అన్నారు. ఈ భూమి నిజంగా అసైడ్ భూమి కాదు, ప్రభుత్వ భూమే. కానీ అలాగే ఊరికనే ఇవ్వలేదు. నిరుపేదలకి ఎకరం 1500 రేటు కట్టి 73లో 1250 అరెకరం ఇన్స్టాల్మెంట్ మీద ఇచ్చారు. అలాగే ఒక అరెకరానికి 1250 రూపాయలు 20 సంవత్సరాలు కట్టించుకున్నారు. ఆ బాకీ తీరిన తర్వాత వాళ్ళ కుటుంబ పెళ్లి కోసం అనారోగ్య పరిస్థితుల్లోనూ బాకీ తీరిన తర్వాత ప్రభుత్వానికి 27 లక్షలు అమ్ముకున్నారు. 30 సంవత్సరాల నుంచి కొనుక్కున్న వాళ్ళు పన్ను పాసుబుక్లు అన్నీ ఉన్నాయి, పంట పండించుకున్నారు. వాళ్ళు డబ్బులు ఇస్తామని తీసుకొని 3 సంవత్సరాలు కాలే ఇబ్బంది చేసి ఈ కరోనా టైంలో వాళ్ళ కుటుంబాలను ఇబ్బంది పెట్టి ఇవాళ మోసం చేయడం ప్రభుత్వ అధికారులు చాలా దురదృష్టం. భవిష్యత్తు ఈ వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వకపోతే ఐక్య పోరాట కమిటీ అంటే భూరస్తుల పరిరస్తుల కమిటీ ద్వారాగా మొత్తం ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా భవిష్యత్తు పోరాటాన్ని ఉద్దేశం చేస్తామని కోరుతూ నమస్కారం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.